ఒకరోజు ప్రెస్ మీట్ పెడితే ఎంత కలెక్ట్ చేసుకుందామా, ఎవరికి ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టో సాయంకాలం ఫోన్ చేసి కలెక్షన్ దండుకునే బ్యాచ్ లేకపోతే మా పార్టీ శాసనసభ్యుల మాటతో ఫోన్లు మాట్లాడుకునే బ్యాచ్ ఓ బ్యాచ్లు ఉన్నాయా? ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అనే ఏదో విధంగా చేయాలంటే ఫోన్లో మాట్లాడుకుని ఈ మాట మాట్లాడతాను నేను, ఓకే ఇది ఓకేనా అనుకునే బ్యాచ్ కూడా ఉన్నాయి. రాత్రి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకొని చిల్లర దండుకునే బ్యాచ్ దూరనగరంలో ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు ఇష్టం తీసామనుకో, ఒకడేమో ఎవరు స్పాన్సరో తెలుసు, వాడికి ఎవడు ఫోన్లు చేస్తున్నారో తెలుసు, వాడికి ఎవడికి కలెక్షన్ డబ్బులు ఇస్తున్నారో తెలుసు. ఆ 5,000 10,000 రోజు చందాలు ఇచ్చి నలుగురు తిప్పుకునే బ్యాచ్ ఒకటి, ఇంకొకరు వైసీపీలతోనో ఇంకొకరితోనో ఫోన్లో మాట్లాడుకుని రాత్రి మంత్రాలు జరుపుకొని పెద్ద స్థాయి కలెక్షన్, 10,000 కలెక్షన్, 1,00,000 రూపాయల కలెక్షన్, అంతే తేడా. కలెక్షన్ కలెక్షనే, ఆ బ్యాచ్లు కూడా మాట్లాడుతుంటే వాటి గురించి మాట్లాడటం నా స్థాయి దించుకున్నట్టే. అయినప్పటికీ కూడా ఇలాంటి ఎదవలు రోడ్డు మీద పడి తిరిగే బ్యాచ్ ఉన్నాడు ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, మిమ్మల్ని నమ్మేసుకునే బ్యాచ్ తప్ప ముద్రించే బ్యాచ్ కాదు అది. సాయంకాలం అయితే ఫోన్ కాల్లు స్పాన్సర్డ్ బ్యాచ్, అప్పుడప్పుడు మధ్య అంటున్నారు కదా పేటిఎం బ్యాచెస్ అని, పెయిడ్ ప్యాకేజ్ బ్యాచెస్ అని, అట్లాంటి బ్యాచ్లు అనమాట. వీళ్ళందరూ ఫోన్ కాల్ రాత్రి కానీ తీసి ధైర్యంగా కొద్దుకో నా రికార్డింగ్ పెడితే వాళ్ళు పాపం సగం మంది వైసీపీ వాళ్ళతోనే మాట్లాడుకుంటుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళతో కాదు మా పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నీ భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ గంటగంటేస్తే సాయంకాలం ఎంతో కొంత నా తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు, ప్రజల్ని దాన్ని గమనించమని చెప్పండి. ఒకరోజు ప్రెస్ మీట్ పెడితే ఎంత కలెక్ట్ చేసుకుందామా, ఎవరికి ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టో సాయంకాలం ఫోన్ చేసి కలెక్షన్ దండుకునే బ్యాచ్ లేకపోతే మా పార్టీ శాసనసభ్యుల మాటతో ఫోన్లు మాట్లాడుకునే బ్యాచ్ ఓ బ్యాచ్లు ఉన్నాయా? ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అనే ఏదో విధంగా చేయాలంటే ఫోన్లో మాట్లాడుకుని ఈ మాట మాట్లాడతాను నేను, ఓకే ఇది ఓకేనా అనుకునే బ్యాచ్లు కూడా ఉన్నాయి. రాత్రి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకొని చిల్లర దండుకునే బ్యాచ్ దూరనగరంలో ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ లిస్టులు తీసామనుకో, ఒకడేమో ఎవరు స్పాన్సరో తెలుసు, వాడికి ఎవడు ఫోన్లు చేస్తున్నారో తెలుసు, వాడికి ఎవడికి కలెక్షన్ డబ్బులు ఇస్తున్నారో తెలుసు. ఆ 5,000 10,000 రోజు చందాలు ఇచ్చి నలుగురు తిప్పుకునే బ్యాచ్ ఒకటి, ఇంకొకరు వైసీపీలతోనో ఇంకొకరితోనో ఫోన్లో మాట్లాడుకుని రాత్రి మంత్రాలు జరుపుకొని పెద్ద స్థాయి కలెక్షన్, 10,000 కలెక్షన్, 1,00,000 రూపాయల కలెక్షన్, అంతే తేడా. కలెక్షన్ కలెక్షనే, ఆ బ్యాచ్లు కూడా మాట్లాడుతుంటే వాటి గురించి మాట్లాడటం నా స్థాయి దించుకున్నట్టే. అయినప్పటికీ కూడా ఇలాంటి ఎదవలు రోడ్డు మీద పడి తిరిగే బ్యాచ్లు అడిగి ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, మిమ్మల్ని నమ్మేసుకునే బ్యాచ్ తప్ప ముద్రించే బ్యాచ్ కాదు అది. సాయంకాలం అయితే ఫోన్ కాల్లు స్పాన్సర్డ్ బ్యాచ్, అప్పుడప్పుడు మధ్య అంటున్నారు కదా పేటిఎం బ్యాచెస్ అని, పెయిడ్ ప్యాకేజ్ బ్యాచెస్ అని, అట్లాంటి బ్యాచ్లు అనమాట. వీళ్ళందరూ ఫోన్ కాల్ రాత్రి కానీ తీసి ధైర్యంగా కొద్దుకో నా రికార్డింగ్ పెడితే వాళ్ళు పాపం సగం మంది వైసీపీ వాళ్ళతోనే మాట్లాడుకుంటుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళతో కాదు మా పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నీ భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ గంటగంటేస్తే సాయంకాలం ఎంతో కొంత నా తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు, ప్రజల్ని దాన్ని గమనించమని చెప్పండి.